నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ సింగర్ సాయి చంద్ గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలియని వారుండరు ఉద్యమ సమయంలో తెలంగాణ నినాదాలను పాట రూపంలో వినిపించారు సింగర్గా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా పాట కేసీఆర్ను విడకుండా ఉన్నారు పార్టీకి కూడా ఎంతో సేవ ఆయన చిన్న వయస్సులోనే పెద్దల మన్ననలు పొందిన సాయి కు తెలంగాణ వచ్చిన తర్వాత తగిన పదవి కట్టబెట్టింది తెలంగాణ ప్రభుత్వం వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవినిచ్చింది కానీ దురదృష్టవశాత్తు పదవిలో ఉండగానే సాయిచంద్ చనిపోయారు దీంతో ఆ పదవిని సాయి చంద్ భార్య రచనీకి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కానీ సాయి చంద్ పీరియడ్ కంప్లీట్ అవ్వకుండానే తెలంగాణలో ప్రభుత్వం మారిపోయింది దీంతో కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న అందరూ తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఇదే క్రమంలో రజనీ రాజీనామా కాస్త ఆలస్యమైంది దీంతో ఆమె త్వరలోనే పార్టీ మారబోతున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగింది ఇదే విషయం గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు రజనీ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి రజనీకి స్వయాన బాబాయ్ అవుతారట వాళ్ళ తల్లిగారి చుట్టాల తరపున రేవంత్ తనకు బాబాయ్ వరస అవుతారంటూ చెప్పారు రజని రేవంత్ జెడ్పీటీసీగా ఉన్నప్పుడు చాలాసార్లు ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిశానని చెప్పారు కానీ సాయి చందు పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడూ రేవంత్ కలవలేదంటూ చెప్పారు ప్రస్తుతం తాను పార్టీ మారపోవడం లేదని రేవంత్ బాబాయ్ వరుస అయినప్పటికీ రాజకీయంగా ఆ బంధాన్ని ఉపయోగించుకోనంటూ క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా రాజీనామా అనంతరం ఆమె క్యాబిన్ ఖాళీ చేసే వరకు కూడా చేయకుండా భర్త ఫోటో పక్కన పడేశారని ఆవేదన వ్యక్తం చేసింది ప్రభుత్వం మారితే మరీ ఇంత అతి చేయాల్సిన పని లేదని తన భర్త సాయిచంద్ ఉద్యమం సమయంలో కీలక పాత్రను పోషించిన సంగతి కూడా మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది పదవుల కోసం బంధుత్వాలను కలుపుకోవాలని చూసే వ్యక్తిత్వం తనది కాదని తన భర్త సాయిచంద్ బాధ్యతను తనకు ఎలా అప్పగించారో అలాగే తన బాధ్యతను రాజకీయాల్లో కొనసాగిస్తానంటూ చెప్పుకొచ్చారు కానీ పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం రజనీ పార్టీ మారబోతున్నారు అనే టాక్ ఇంకా నడుస్తూనే ఉంది అయితే ఆవిడ చెప్పినట్లు కు కట్టుబడి ఉంటారా లేక బాబాయ్ నుంచి పిలుపు రాగానే పార్టీ మారిపోతారా చూడాలి మరి